గత 5 సంవత్సరాలు చూసుకుంటే ఇంతకుముందు గజ్వేల్ అనేది గ్రామ పంచాయతీ ఉండే, ఇప్పుడు మున్సిపాలిటీ కావడంతో ఎన్నో అభివృద్ధి పనులు జరిగాయి. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కానీ, మహతి ఆడిటోరియం కానీ, ఎడ్యుకేషన్ హబ్ కానీ, గజ్వేల్ చుట్టుపక్కల రింగ్ రోడ్ కానీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. గజ్వేల్ మున్సిపాలిటీ కాగానే చాలా అభివృద్ధి పనులు చేశారు. శ్రీ గౌరవనీయుల చంద్రశేఖర్ రావు గారు చాలా అభివృద్ధి పనులు చేశారు. ఇంతకుముందు కూడా ఎన్నడు విధంగా లేని దేశంలోనే ఆదర్శవంతమైన మున్సిపాలిటీగా ఇది చేయడం జరిగింది. ఇంతకుముందు గజ్వేల్ అనేది ఒక గ్రామ పంచాయతీ ఉండే, దాని తర్వాత గత 5 సంవత్సరాల క్రితం గజ్వేల్కి కేసీఆర్ వచ్చిన తర్వాత దీన్ని మున్సిపల్ చేసి గజ్వేల్లోని మున్సిపల్లో అనేక అభివృద్ధి పనులు జరిగాయి. అందులో చూసుకున్నటువంటి మార్కెట్, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కావచ్చు, మహాతి ఆడిటోరియం కావచ్చు, ఐఓసీ కాంప్లెక్స్ కావచ్చు, అలాగే ఎడ్యుకేషన్ హబ్ కావచ్చు, గజ్వేల్కి ఇరువైపులా ఉన్నటువంటి రింగ్ రోడ్ కావచ్చు. ఈరోజు గజ్వేల్లో మున్సిపల్ అయిన తర్వాత ఎన్నో అభివృద్ధి పనులు జరిగాయి. రానున్న ఇంకో 5 నెలలు కూడా గౌరవనీయులు కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఇంకో ఎంతో అభివృద్ధి చేయడానికి కూడా కేసీఆర్ గారు సిద్ధంగా ఉన్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికలలో కూడా ఇక్కడ టీఆర్ఎస్ జెండా ఎగురవేయడం ఖాయమని తెలియజేస్తా ఉన్నాం. గ్రామ పంచాయతీగా గజ్వేల్ని ఎవరు గుర్తించిన సందర్భంలో కేసీఆర్ గారు దీనికి ప్రాతినిధ్యం వహిస్తూ ఎమ్మెల్యేగా గెలిచి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత గజ్వేల్కి ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ మున్సిపాలిటీలో ఎక్కడ లేని నిధులను కేటాయిస్తూ గజ్వేల్ రూపురేఖల్ని మార్చేశారు. ఇంతకుముందు గజ్వేల్కి ఇప్పుడున్నటువంటి గజ్వేల్ను చూసుకున్నట్లయితే రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా అగ్రభాగాన దీన్ని రూపొందిస్తారని మేము ఖచ్చితంగా నమ్ముతున్నాం. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.